Hello, welcome to Desi Plaza. Ivala Kiran Tummala to Mukamuki. Kiran, mi gurinchi brief ga emanna cheptara? Yeah, na peru Kiran Tummala andi. Nenu BCom chadukunnanu, tarvata MBA chadivanu, tarvata Bachelor's of Law chadivanu. Gata 15 nellaga ikkade untunnanu. అంతకు ముందు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడిని, మీడియా మేనేజర్గా పనిచేసేవాడిని. సో అంటే కొంచెం పత్రికలు అవితో అనుభవం ఉంది. ఇప్పుడు మాత్రం ఎక్కువ మటుకు ఐటీ జాబ్ చేస్తున్నాను సార్. ఓకే, సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ప్రత్యేక హోదా అంటే ఏంటి, స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి సార్? ఇప్పుడు మనకి అంటే ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ప్రకారంగా అన్నీ జరుగుతూ ఉండేయండి. మనకి 2014లో అంటే 2013లో ఏపీ రియాగ్నేషన్ బిల్ పెట్టినప్పుడు లోక్సభలో పాస్ అయిపోయింది. పార్లమెంట్ అంటే రాజ్యసభకు వచ్చేటప్పటికి అప్పట్లో నా బీజేపీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు గారు మనకి కొన్ని మనకి ప్రత్యేక హోదా ఇస్తే బాగుంటుంది, ఈ రాష్ట్రానికి తోడ్పాటు అవసరం, సౌత్ ఇండియాలోనే ఈ రాష్ట్రం వెనకబడిపోతుంది కాబట్టి ప్రత్యేక హోదా ఇప్పిద్దామని చెప్పి పోరాడారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మన వెంకయ్యనాయుడు గారు 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు ఇవ్వండి, ఎందుకంటే కంపెనీలు అవి పెట్టుకునేటప్పటికి 5 ఏళ్ళు టైం పడుతుంది, అవి ప్రొడక్షన్లోకి వచ్చేటప్పుడు 10 ఏళ్ళు పడుతుందని చెప్పారు. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలక్షన్లు అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే మాకు ప్రత్యేక హోదా మీద మీరు ఒక తీర్మానం చేసి అసెంబ్లీ పంపించింది సెంటర్కి. మరి 2016లో మళ్ళీ ఇంకో తీర్మానం చేసి పంపించింది. పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక హోదా అనేది ఆ 10 ఈశాన్య రాష్ట్రాలకే ఇస్తున్నాము, ఈ సౌత్లో ఉన్న ఈ రాష్ట్రానికి ఇవ్వడం కుదరదు కాబట్టి, కాకపోతే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఒక ప్యాకేజ్ లాగా ఇస్తామని చెప్పి చెప్పారు. అంటే ప్రత్యేక హోదా వల్ల బెనిఫిట్స్ ఏంటి రాష్ట్రానికి? ప్రత్యేక హోదా వల్ల అంటే ఇప్పుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ మనకి స్టేట్కి వస్తాయండి. దాంట్లో ఇప్పుడు 90-10 మామూలుగా అయితే 70-30 అవుతాయండి. అంటే 70% మనం కట్టాలి, 30% గ్రాంట్ కింద వస్తుంది. ఇప్పుడేమో 90% గ్రాంట్ కింద వచ్చి మనం 10% ఫైనాన్సెస్ కట్టాల్సి వస్తుంది. ఇలాంటి అంటే ఇవన్నీ ఎక్కువ మటుకు ఈశాన్య రాష్ట్రాలకి లేదా బార్డరింగ్ స్టేట్స్కి వాళ్ళకున్న డిసడ్వాంటేజెస్ని కవర్ చేయడానికి చేసిన ప్రోగ్రామ్. మన వరకు ఒక స్పెషల్ ప్రాతిపదిక మీద ఇద్దాం అనుకున్నారు. అంటే ఇంతకు ముందు మనతో పాటుగా అంటే మనకంటే చాలా ముందు వెనకబడిపోయినటువంటి ఒరిస్సా కానీ బీహార్ కానీ కూడా ఈ ప్రత్యేక హోదా అనేది ఇవ్వమని అడిగాయి. కాకపోతే వాళ్ళకి అంటే ఇచ్చే పరిధులు అవి లేక ఇవ్వలేదు. మన రాష్ట్రం డివైడ్ చేశారు కాబట్టి ఇచ్చారండి. అంతకు మించి మనకి వేరే అర్హతలు అట్లాంటివి ఏమి లేవు. ఓకే, సో ఈ రీసెంట్గా మనకి మా స్టార్ ఈవెంట్ అనేది ఒకటి ఈవెంట్ జరిగింది. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి చాలామంది యాక్టర్స్ వచ్చి ఇక్కడ ఒక ఫండ్ రేజింగ్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమం అప్పుడు మీరు వెళ్ళి ఒక ప్రొటెస్ట్ అనేది చేశారు. వై, ఎందుకు మా స్టార్ ఈవెంట్ జరిగినప్పుడే మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది సార్? అంటే ఇప్పుడు అంటే మా ఈవెంట్కి ప్రొటెస్ట్ కంటే కూడా ముందంటే మనకి గత 3 నెలలుగా మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దేశం మొత్తంలో కల్లా ఒక చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తానన్నది ఇవ్వలేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లోంచి రావటం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పోరాటం కాదు, ప్రజలకు ఆకాంక్షల మేరకు చేస్తున్న పోరాటమే. దీన్ని మనం పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఉన్నట్టు కావేరీ నదీ జలాల వివాదంతో పోల్చుకోవచ్చు. వాళ్ళు కూడా మాకు రాష్ట్రానికి కావాల్సిన నీళ్లు రావట్లేదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వాళ్ళకి అనుగుణంగా తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయకపోతుంటే అక్కడ ఉన్న మూవీ ఆర్టిస్టులు అందరూ కలిసి ఒక ఉద్యమం చేశారు. అంటే ఇప్పుడు ఉద్యమం అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడమని చెప్పట్లేదు సార్. మనం ఉద్యమం అంటే వాళ్ళందరూ ఒక నిరసన వ్యక్తం చేశారు. నిరసనతో ఏంటంటే మీరు రజనీకాంత్ ఉన్నాడు, రజనీకాంత్ ఒక పొలిటికల్ పార్టీతో వస్తున్నాడు, కమల్ హాసన్ ఇంకో పొలిటికల్ పార్టీతో వస్తున్నారు, కాకపోతే వాళ్ళు రాజకీయాలను పక్కన పెట్టి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ప్రజలే ముఖ్యం అనుకున్నారు. సో వాళ్ళందరూ కలిసి చేశారు. అంటే వాళ్ళకున్న ఇంపాక్ట్ మన తెలుగు సినిమా యాక్టర్లు కూడా చేస్తే బాగుంటుంది అనే ఒకే ఒక కోరికతో తెలుగు ఆర్టిస్టులు కూడా చేయాలి. అంటే మీకు దానికి ఉదాహరణకి కొంచెం ముందుకెళ్తే అంటే నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ చిన్న యాక్టరే, అంటే ఇప్పుడు మెగాస్టార్లు వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం చిన్న యాక్టర్ నిఖిల్. నిఖిల్ 2 రోజులు ట్విట్టర్లో ఆంధ్రప్రదేశ్ నష్టాల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయండి అంటేనే వార్తలు బాగా ఎక్కువైనాయి. అలాంటిది ఒక మెగాస్టార్ చిరంజీవి, అంటే ఒక పార్టీ అధ్యక్షుడు, 17% ఓట్లు వచ్చిన పార్టీ అధ్యక్షుడు, ఎన్నో విజయవంతమైన సినిమాలు, సినిమాలో నటించినందుకు గాను ఒక పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, పార్టీ పెట్టి 17% ఓట్లు వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ అయ్యారు, రాజ్యసభలో సభ్యుడు, ఆ రేంజ్లో ఉన్న మనిషి కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయండి అని కోరితే, అంటే ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు ప్రతిరోజు రాజ్యసభలో బోర్డు పట్టుకుని చేసిన ఉద్యమం కంటే కూడా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ అవుతుందని చెప్పి అదే ఒకే ఒక కోరికతో చేసామే తప్ప మా ఈవెంట్తో మాకు సంబంధం లేదు సార్. అది
అమెరికాలోనే ఎందుకు చేయాలి? ఇది అమెరికాకి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి. అండ్ అది మా స్టార్స్ వాళ్ళు ఒక ఫండ్ రేజింగ్ కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళ ముందు మీరు ఈ ప్రొటెస్ట్ చేసిన వల్ల ఫండ్ రేజింగ్ కార్యక్రమం సరిగ్గా జరగలేదని అంటున్నారు. సో మీరు దానికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు అంటే మనం అందరం ఇండియా నుంచి అమెరికాకి వచ్చేటప్పుడు మనకు నచ్చిన వస్తువులు కొన్ని తెచ్చుకున్నాము, అలాగే మనల్ని మనం కూడా తెచ్చుకున్నాము. మనలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మేము మంచి మేము ఈ ఉద్యమంలో మంచిని చూసాం. అంటే మేము వాళ్ళకి నష్టం జరగాలని కానీ నష్టం చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. మా ఉద్దేశం స్ట్రైట్గా సింపుల్ అండ్ స్ట్రైట్ ఏంటంటే మన మూవీ ఆర్టిస్టులు మన డబ్బులతో మనం కట్టే సినిమా టికెట్లతో బతుకునే ఉన్నారు. వాళ్ళు చేసే అభినయానికి మేము మెచ్చుకుంటున్నాము. మాకు కష్టాలు వచ్చినప్పుడు అరే కష్టం వచ్చింది, మేము మీకు తోడున్నాము అని మాట సహాయం చేయమని అడుగుతున్నాం. మాతో పాటు ఉద్యమం చేయమని కూడా అడగట్లేదు. ఎందుకంటే మన దేశంలో ఒక రాష్ట్రము అంటే మన రాష్ట్రం ఉద్యమం చేసే పరిస్థితులు ఎప్పుడూ లేదు. మన రాష్ట్రం అనేది తన డిసెంట్ మాత్రమే చూపించగలదు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ రోజున 25 పార్లమెంట్ సీట్లే ఉన్నాయి. 25 పార్లమెంట్ సీట్లు అంటే 550 సీట్లలో మన లెక్క తక్కువ, చాలా తక్కువ. కాకపోతే మనం సెంట్రల్ గవర్నమెంట్లో మన వాయిస్ అనేది ఎప్పటికప్పుడు వినిపించాలి. ఈ 5% జనాభా అనేది మన భారతదేశపు మనం చేసే చట్టాల మీద నమ్మకంగా లేరు అనే విషయం కనుక వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కొంచెం అన్న మారతారనే ఉద్దేశంతో చేశాం. ఇంకోటి ఏంటంటే, ఇది మీరు యుఎస్లో చేసిన వల్ల, డాలస్లో ప్రత్యేకంగా చేసిన వల్ల ఇక్కడ ఉన్న అందరు జనాభా మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ పెరుగుతున్నాయి అనేది ఒక మాట చెప్తున్నారు. సో దాని గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు అంటే మనలో ఎంతమంది సార్ మన ఇంట్లో దగ్గర బంధువులను కూర్చోబెట్టుకుని మన వాళ్ళు ఇది మన కులం ఇది అని చెప్పుకునే స్థాయిలో ఉన్నాలో మనం ఎంతమంది ఉన్నాం? మన ఇంట్లో దగ్గర దగ్గర ప్రతి ఇంట్లోనూ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అన్నీ అయిపోయినాయి. మనం ఇప్పుడు కూడా ఇంకా కాస్ట్ బేసిస్ మీద మాట్లాడుకుంటాం అనేది చాలా తప్పు. ఇక చిరంజీవి గారు అంటారా, చిరంజీవి గారు ఒక కాపు అని నేను అనుకోవట్లేదు. చిరంజీవి గారు కాపు కంటే చాలా ఎక్కువ. కాపు అనేది తర్వాత అవుతున్నాడు. కాపు అని చెప్పి ఆయన లిమిట్ చేస్తున్నారు. ఆ లిమిట్ చేయకుండా అందరి వాడికి ఉంచాలని జరిగితే నా కోరిక. మేము అసలు అంటే మాకు ఆ చిరంజీవి గారిని అబ్స్ట్రక్ట్ చేయాలని కానీ ఒక కులాన్ని తక్కువ చేయాలని కానీ మాకు ఎప్పుడూ లేదు. సో ఆ ప్రతి కులం వాళ్ళు అందరూ కలిస్తేనే మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళం. మనకు కావాల్సిందల్లా మన ప్రజలకి జరుగుతున్న నష్టాన్ని, ప్రజలకు జరుగుతున్న కష్టాన్ని 10 మందికి చెప్పగలగటం, చెప్పే శక్తి చిరంజీవి గారికి ఉంది. అది చెప్పమని అడుగుతున్నాం అంతే. ఓకే, సో ఈ ప్రొటెస్ట్ చేసే ముందు మీరు ఏమన్నా ప్రాసెస్ని ఫాలో అయ్యారా సార్? అంటే దీనికి అంటే మనం దేశం కానీ దేశంలో ప్రొటెస్ట్ చేస్తున్నామండి. దీనికి అంటే దీని ప్రాసెస్ ఇది ఉంటుంది అది ఉంటుంది అనేది మాకు తెలియదు, నిజానికి తెలియదు. ప్లస్ మేము అంటే మాకు ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఎంతమంది ఎదురు ప్రొటెస్ట్ చేస్తున్నాం అనేది మాకు తెలుసు. ఎందుకంటే చిరంజీవి లాంటి పెద్ద యాక్టర్ వస్తున్నారంటే దగ్గర 3,000-4,000 మంది వస్తారనే ఉద్దేశంతోనే ఉన్నాం. సో ఆ ఉద్దేశంతోనే మనం ప్రొటెస్ట్ చేయాలంటే ఏదో 15 మందో 12 మందో పోయి ప్రొటెస్ట్ చేస్తే కుదరదు, సరిపోదు. ప్లస్ అంతమంది నెంబర్లో కనిపించం. సో అందుకని నేను అంటే ఈ ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఒక పార్టీ అని ఒక ఏదైనా అనుకోలేదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మంచిగా చెడు అని ఆలోచించలేదు, అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావద్దని కూడా ఆలోచించలేదు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని నేను టచ్ చేశాను సార్, ఇది మన ప్రాసెస్ అని. ప్లస్ ఎక్కువ మటుకు దీన్ని ఫేస్బుక్లో పెట్టాను. అంటే ఫేస్బుక్లో ఓపెన్గానే పెట్టాను, మేము ఇది అనుకుంటున్నాము, మాతో పాటు కలిసి వచ్చే వాళ్ళు రండి అని చెప్పి అడిగాను. అడిగినప్పుడు నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది, దగ్గర 40-50 మంది నాకు తెలియని వాళ్ళు వచ్చారు. వచ్చి కాంటాక్ట్ అయ్యి సార్ ఇట్లా మీరు చేస్తున్నారంట, నేను కూడా వస్తాము అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడు బావర్చి అని చెప్పి కొంచెం దూరం పాయింట్లో ఒక మీటింగ్ పాయింట్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది అంటే మనం వెళ్ళేటప్పుడు ఈ 10 మంది 5 లో కనిపించారు, ఇది చీప్గా అయింది అని అనుకోకుండా మనం అసలు మనకు సరిపోయిన సంఖ్య ఉందా లేదా అనేది చూసుకుని అంతా అయిపోయిన తర్వాత కూడా చాలా అంటే చాలా డిగ్నిఫైడ్గానే చేసుకున్నామండి. అంటే అందరు పిల్లలు కూడా అదే చెప్పానమాట సార్, ఇప్పుడు మేమంటే కాస్త కూస్తూ ఇక్కడికి వచ్చాము, 10-12 ఏళ్ళు సంపాదించుకున్నాము. అంటే కొంచెం చిన్న చిన్న ఏమైనా ఇష్యూస్ అయినా కానీ సర్దుకుని అయినా ఇండియాకి వెళ్ళిపోగలం. కాబట్టి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే పాపం 2 ఏళ్ళు ఇంకా ఎడ్యుకేషన్ లోన్స్ కూడా తీరుండవు. సో నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం కానీ అక్కడ పోలీసులు కనుక మీకు పర్మిషన్ లేదు మీరు వెళ్ళిపోండి అంటే వాకౌట్ చేసి వచ్చేద్దాం, అంతేగాని అక్కడ గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇది మన దేశం కూడా కాదు, మనం ఇక్కడ అంటే మన ఇండియాలో లాగా మేము వెళ్ళి సభల మీద రాలేద్దామను అదో కాదు. మేము చేసింది చాలా సింపుల్గా మా బోర్డులు చూపించుకుంటా, మాకు మా తరపున మా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే ఎక్కువ పవర్ ఉంటుంది అని చెప్పడం వరకే మా బాధ్యత. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంటట్లో ఇప్పుడు అందరూ చిరంజీవిని టార్గెట్ చేశారు అని అంటున్నారు, నాట్ మాని కూడా కాదు చిరంజీవిని మాత్రమే టార్గెట్ చేశారు అనేది సార్? ఇప్పుడు ప్రతి అంటే ఇప్పుడు అంటే మహాభారత యుద్ధంలో ఎన్నో ఖండాలు యుద్ధం చేసుకుంటే
ఏదో పైన ఉన్న 5 పాత్రలు 10 పాత్రలే కనిపిస్తాయి. అలాగే ఇవాళ రోజున మా వాళ్ళు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్న, ఇక్కడ మా వాళ్ళు ఈవెంట్ చేసుకుని చారిటీ చేసుకుంటే 30 మంది 34 మంది కళాకారులు వస్తే 6 ఫీట్ల పోస్టర్ చిరంజీవిదే పెట్టారు. అంటే ఇప్పుడు వాళ్ళు చిరంజీవిని చూపించే టికెట్లు అమ్ముకున్నారు. మేము చిరంజీవి గారిని కూడా టార్గెట్ చేయడానికి, అంటే టార్గెట్ చేయటం అనేది అనను, కానీ చిరంజీవి గారిని ముఖ్యంగా చూస్తానికి ఎందుకు కారణం అంటే ఆయనకున్న పొలిటికల్ లైఫ్ ఒక కారణం అయితే, ఆయన చెబితే ఇంకెక్కువ మందికి వెళ్తుంది అనే టార్గెట్ ఒకటి. సో అంతకు మించి వేరే ఆర్టిస్టులని టార్గెట్ చేయకూడదు అనేసి లేదు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఆర్టిస్ట్కి వాల్యూ ఉంది. ప్రతి ఆర్టిస్టు దీని గురించి మాట్లాడాలి. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్టు, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్క చచ్చిపోయి పడుంటేనే అయ్యో పాపం అనుకుంటాం, అలాంటిది తెలుగు ప్రజలందరూ కష్టపడుతున్నారు. సౌత్ ఇండియాలోనే ఒక దయనీయ స్థాయిలో, అందరికంటే చాలా తక్కువ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ఉంది. దానికి ప్రతి ఒక్కరు స్పందించాలనేది మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ మీరు చేసిన ఉద్యమం కానీ ప్రొటెస్ట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వరకు చేరుతుంది అనుకున్నారా? సెంట్రల్ గవర్నమెంట్కి చేరుతుంది అని అనుకోలేదండి. అంటే మేము ఇప్పుడు సక్సెస్ అవుతాం అని కూడా అనుకోలేదు. అంటే ప్రొటెస్ట్ స్టార్ట్ చేసిన రోజును అనుకోలేదు, అయిపోయిన తర్వాత కూడా మేము ఇప్పుడు సక్సెస్ అయ్యామని అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు మేము చేసినందువల్ల 10 మందికి తెలిసింది, వీళ్ళు ప్రొటెస్ట్ చేశారని తెలిసింది అనేది మాకు తెలిసినంత వరకు మాకు నెగిటివే. అంటే మేము అనుకున్నది ఏంటంటే చిరంజీవి గారు లాంటి ఆయన మాట్లాడితే దీని వాల్యూమ్ పెరుగుతుంది అనుకున్నామే తప్ప లేదా మేము లైమ్ లైట్లోకి రావాలని అనుకోలేదు. అంటే మాకు ఈ వీడియోలు అవి కూడా ఇబ్బందే. అంటే మాకు అంత ఆ స్థాయి కూడా కాదు. అంటే మేము అనుకున్నదల్లా ఒకటే, అంటే ఎక్కువ మందికి తెలిసింది సినిమా ఆర్టిస్టులు మనకు తరపున మాట్లాడట్లేదు, మాట్లాడమని వేరే వాళ్ళు అడుగుతున్నారు అనేది. మేము అడిగేది ఏంటంటే మమ్మల్ని చూసి ఇంకో కొంతమంది కనీసం తలుపులు కొడితే ఎప్పుడొకప్పుడు దేవుడు తలుపు తెరుస్తాడు. తెరిచినప్పుడు దేవుడిని రిక్వెస్ట్ చేద్దాం మన తరపున మాట్లాడమని చెప్పి. మాట్లాడితే మనందరికీ మంచిది. అంతవరకే తప్ప ఇది రిక్వెస్ట్ తప్ప ఇది డిమాండ్ కాదు, ప్రొటెస్ట్ కాదు. సో ఇప్పుడు మీకు ఇంత చేసినాక మీకు ఏమన్నా బెనిఫిట్ వచ్చిందో ఈ చేసిన వల్ల? అంటే ఊర్లో చెడ్డ పేరు వచ్చిందండి. లాభం వాడు దేవుడేరు కానీ ఊర్లో చెడ్డ పేరు వచ్చింది. అంటే ఇప్పుడు అంటే ఊర్లో ఏమనుకుంటున్నారంటే ఈ కిరణ్ తుమ్మలా చేశాడు, అంటే తుమ్మలా అంటే కమ్మ. సో అని ఒక బ్రాండ్ వేస్తున్నారు. మేము చేసిన పని మంచా చెడా అనేది ఎవరు డిస్కస్ చేయట్లా. నా కులాన్ని డిస్కస్ చేస్తున్నారు, నా ఊరిని డిస్కస్ చేస్తున్నారు, లేకపోతే నాతో పాటు వచ్చిన ఇంకొక మనిషిని డిస్టర్బ్ చేస్తాను ట్రై చేస్తున్నారు. కొంతమంది అయితే మీ జేబులో 50 రూపాయలు ఉండవు, మీరు కార్యకర్తలు ఏంది అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ ఆలోచనలు చూస్తుంటే ఒక ఫ్యూడల్ ఆలోచనలు కనిపిస్తున్నాయే తప్ప ఈ వీళ్ళు మాట్లాడిన దాంట్లో సహేతుకుతుందా లేదా, ఇది కరెక్టా కాదా అనేది ఎవరు ఆలోచించట్లా. మేమైతే ఇప్పుడు కూడా ఎప్పటికీ మేము చేసింది కరెక్టనే నమ్ముతున్నాం. మేము అడిగింది సింపుల్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్. మేము ఇంకొక ప్రాంతానికి అన్యాయం చేయమనట్లేదు, ఇంకొక మనిషికి అన్యాయం చేయమనట్లేదు, మన రాష్ట్రానికి న్యాయం చేయమంటున్నాం. మన రాష్ట్రానికి న్యాయం చేయమని మీరు కూడా మా తరఫున కూడండి అని చెప్పి అడుగుతున్నాం. మాకంటే మీరు పెద్దలు, మీరు పెద్ద అడగాల అంతవరకే. సో ఇప్పుడైతే మా స్టార్ ఈవెంట్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు, మీకు మరి ఫ్యూచర్లో ఇది ప్రొటెస్ట్ కంటిన్యూ చేయాలి దానికి ఏమైనా ఐడియాస్ ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు మేమేమి విప్లవకరణం కాదు సార్. మేము అంటే ఇప్పుడు మేము రోజు వాళ్ళ కూలీలతో అంటే గంటలు కొడితేనే జీతాలు. సో ఆ రేంజ్లో ఉన్న వాళ్ళమే మేము. అంటే కాకపోతే బాధ్యత కల వాళ్ళం అయితే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి అంటే ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది కానీ ఆలోచనలు తక్కువ ఉన్నాయి. ఆశ ఎక్కువ ఉంది కానీ అంతకంటే నిరాశ ఎక్కువ ఉంది. ఎక్కువ మంది ఈ ఉద్యమాలు ఇట్లాంటి వాటిల్లో ఇది ఉద్యమం అని కూడా అన్ను, ఇలాంటి డిమాండ్స్లో ఎక్కువ మంది ఎందుకు పాల్గొన్నారంటే దీనివల్ల ఉపయోగం ఏంటి అనే ఆలోచనతో ఉంటారు. అంటే ఎవరికాడు దీనివల్ల ఉపయోగం ఏంటి అనుకుంటే రోడ్డు మీద చెత్త కడిగే తోడు, ఎవరో ఒకళ్ళు దీని గురించి మాట్లాడాలి. అందుకు ఆ ఉద్దేశంతోనే మేము మాట్లాడాము. ఇది ఒక మాధ్యమంలో ఆపేసేది కాదు, పలు వివిధ మాధ్యమాల్లో దీని గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఫేస్బుక్లో పోస్టులు రాయడం కానీ దగ్గర నుంచి వేరే ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మాట్లాడడం కానీ నుంచి ఎవరు వచ్చినా కూడా ఈ క్వశ్చన్ మాత్రం గ్యారంటీగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలా, న్యాయం చేస్తానికి మీరేం చేస్తున్నారు అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటాం, జవాబు వచ్చే వరకు అడుగుతూనే ఉంటాం. దీన్ని ఆపేది లేదు. ఓకే. సో మీరు విన్నారు కిరణ్ తుమ్మలని. మా స్టార్ ఈవెంట్స్ అప్పుడు ప్రొటెస్ట్లో లీడ్ ఉన్నారు. సో థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ఆన్సరింగ్ ఆల్ ద క్వశ్చన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.